पनर्जी बाबू वे ताट ओल मेरे अट कुछ तुंदर मेस्त्री अय्या मनो तागटा की तीन तप पनी पचीला తాగాలన్నా తినాలన్నా పంజేయిందే గడవనొలం బాబు అయినా పంజేయనని తన పనిలో ఎందుకు పెట్టుకుంటారు ఆ మాటలు బాగా నేర్చాడు చెల్లపా దొంగలు ఇవన్నీ ఉన్నాయేంటి ఏయ్ మేస్త్రి దొంగలు కొట్టడం లారీలో ఎక్కించడం తప్ప ఇవన్నీ నీకు అనవసరం పోయి పని చూసుకో చెల్లపా ఎన్నాళ్ళ నుంచి మా చేతి దొంగ పనులు చేస్తున్నావు చెల్లపా సార్ చెల్లపా నాకు తెలియకుండా దొంగల్లో దొంగ రవాణా చేస్తున్నావా అది కాదు బెనర్జీ బాబు నార్మే పరువుగా వ్యాపారం చేసుకుంటున్నా నాకు తెలియకుండా ఎంత ద్రోహం చేస్తావా నిన్ను ఈ సరుకుతో సహా నేను పోలీసులకు పట్టేస్తాను రేయ్ వీని కట్టి జీపులో పడేయ్రా ఆ రంగయ్య ఇక నుంచి ఇక్కడ ఏ తప్పు జరిగినా నువ్వు నాతో చెప్పు నేను వాళ్ళ అంతు చూస్తాను అలాగే ఆ ఏమండి ఏం జరిగింది చూసావా లక్ష్మి చాలా పెద్ద పని చేశాడో ఎంతో కాలంగా నమ్మకంగా ఉంటూ అయ్యగారి దగ్గర ఆయనకి తెలియకుండా దొంగ వ్యాపారం చేస్తున్నాడు ఆశ్చర్యంగా ఉండండి ఏమీ తెలియని అమ్మాయి కుడిలా ఉండేవాడు నన్ను కొడితే కొట్టారు గానీ పోలీసులతో గొడవ రాకుండా బలే నాటకం ఆడారండి ఆ రంగణ్ణి అలాగే వదిలేస్తే మనకు ప్రమాదం ముందు వాడి జీవిత నాటకానికి తెరవేసేయాలి వాణ్ణి ఈడ్చుకురండి నీ భర్త మాకెందుకే లోపల నాడు తీసుకెళ్ళే ఏంటే నువ్వు చూసేది వాళ్ళనే కాదే నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేస్తాను వీళ్ళిద్దరిని ఇంట్లో పడేసి మొత్తం ఇల్లు తగలు పెట్టేయండి లోపల పడేయండి చెల్లపా దొరా వాళ్ళు నామ రూపాలు లేకుండా మొత్తం ఫినిష్ అయిపోవాలి అట్టకి దొరా Yeah!
దేవుడి దగ్గరికి కొట్టి చేతంతో పోకూడదంట పూలు తీసుకువెళ్ళాలంట మల్లె పూలిస్తే చల్లగా చూస్తాడంట కనకాంబరాలిస్తే కరుణిస్తాడంట గంటేస్తే దయ తెలుస్తాడంట రండి ఏయ్ పోలసీత నీ పూలు కొంటే నాకేం ఇస్తావంట ఈ చేతితో నీ బొగ్గు మీద ఒకటి ఇస్తానంట ఇంకా స్కూల్ కాలి చేయలేదే బాబు ఈ బస్తీలో పేద పిల్లలకు పాఠాలు చెప్పుకొని బ్రతుకుతున్న దాన్ని నన్ను ఇబ్బంది పెట్టకండి బాబు ఇబ్బంది పెట్టకండి ముసలమ్మ మీద పసిపిల్లల మీద ఈ దౌర్జన్యం ఏంటంట నువ్వు తోక ముడుచుకుని వెళ్ళకపోతే మోగుతుంది గంట ఈ ఊరికి నేనే పెద్ద రౌడీనంట నాతో పెట్టుకుంటే కష్టాలు తప్పవంట ఇక నీకు దిక్కెవరంట నీ సొంత తెచ్చడానికి రౌడీ అన్నడు వస్తాడంట నీ పాలిటి యముడికి మొగుడు ఘరణ మొగుడు వస్తాడంట ఆ ముఠా మేస్త్రిని మిస్త్రి చేస్తాడంట నీళ్ళమ్ముకునే నీకు నాతో గొడవెందుకు కిరాయికి ఒళ్ళమ్ముకునే నీకు నాతో గొడవెందుకు మర్యాదగా పొందలమ్మ గారి క్షమాపణ చెప్పు ఏయ్ ఈ ఊళ్ళో మమ్మల్ని మించిన బ్యాడ్ గ్యాంగ్ లేదు మాతో పెట్టుకోకు నీది బ్యాడ్ గ్యాంగ్ అయితే నేను దమ్మున గ్యాంగ్ లీడర్ని రా పసిపిల్లల మీద దౌర్జన్యం చేసిన మిమ్మల్ని పది నిమిషాల్లో చెత్తరగొట్టకపోతే ఈ పృథ్వీ పృథ్వీ మీదే ఉండడు మనిషిని కాపాడినవాడు మానవుడైతే గుడిలాంటి బడిని కాపాడినవాడు దేవుడు ఒకే క్షణంలో నీలో ఇద్దరిని చూస్తున్నానయ్యా ఈ ముసల్దాని మీద నీకెందుకయ్యా ఇంత అభిమానం అమ్మా చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్నవాణ్ణి అందుకే ప్రతి ఆడదానిలోనూ అమ్మను చూసుకుంటున్నాను అమ్మగా నిన్ను కాపాడడం కొడుగ్గా నా బాధ్యత
చల్లగా ఉండాలి బాబు అన్న ఇన్నాళ్ళకు మాకు మంచి అండ దొరికిందన్న ఇక మంచైనా చెడైనా నీతోనే అన్న అవునన్న పృథ్వీ నువ్వు ఆ రౌడీని బాగా చిదకొట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ కొంచెం భయంగా కూడా ఉంది భయమా ఎందుకు నువ్వు కొట్టింది మామూలు చిన్న రౌడీని కాదు ఆ చిన్న బెనర్జీ తాలూకు గుండాల్ని చిన్న బెనర్జీయా